పదేళ్ల పండుగ నేడే, అందరి తెలంగాణ అని చాటి చెప్పేలా ఆవిర్భావ వేడుకలు. ఉదయం పరేడ్ గ్రౌండ్ లో, సాయంత్రం ట్యాంక్ బండ్ పై ప్రోగ్రామ్స్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర సర్కార్. రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్, సోనియా వీడియో సందేశం, తర్వాత సీఎం ప్రసంగం, ట్యాంక్ బండ్ పై కనుల పండుగగా కార్నివాల్, పటాకులు కాల్చి సంబరాలు ముగింపు. పదేళ్ల పండుగకు మొత్తం కూడా సర్వాంగ సుందరంగా సిద్ధమైపోయింది హైదరాబాద్ లో. అయితే 650 అమరుల కుటుంబాలని తీసుకొచ్చేసి వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా వాళ్లకు ఆహ్వానాలు కూడా అందినాయి. తర్వాత చాలా మంది అడుగుతా ఉన్నారు, అంటే ఉద్యమకారులను కూడా సన్మానిస్తారా, ఉద్యమకారులను కూడా గౌరవిస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయితే ఉద్యమకారులకు సంబంధించి 100% వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికంటే ఇప్పుడే, అంటే కొంచెం అన్ని కూడా వివరాలు కూడా తెప్పించుకోవాలి కాబట్టి, సెప్టెంబర్ 17వ తేదీ, అంటే అక్కడ హైదరాబాద్ విలీనమా విమోచనమా అట ఆ దినోత్సవం సందర్భంగా అక్కడ అంటే ఎవరైతే ఇప్పుడైతే అమరవీరుల కుటుంబాలకు సంబంధించి, తర్వాత ఉద్యమకారులు కూడా గుర్తించి తర్వాత వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పిస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక మరోవైపు నిజంగా ఇది ఆ చిహ్నంలో, రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండాలా, లేకపోతే ఇక్కడ చార్మినార్ ఉండాలా వద్దా అన్న దానిపైన చర్చ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇక ఇది సోనియా గాంధీ రావాల్సింది ఈ రోజు, ఇవాళ అంటే అసలు యాక్చువల్ గా కాంగ్రెస్ అధినేత అయినటువంటి సోనియా గాంధీ రావాల్సి ఉండే, కొంచెం అనారోగ్య కారణాల వల్ల ఆమె రాలేకపోతున్నట్టుగా చెప్తుంది. కాబట్టి వీడియో సందేశం మాత్రం పంపిస్తాను, ఆ సందేశాన్ని వినిపించండి అని చెప్పేసి ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో వీడియో సందేశాన్ని వినిపిస్తారు.